హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు అనకాడమీ అండి. సో ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీలో మనకు టాప్ ఎడ్యుకేటర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నారు. సో ఈ బ్యాచ్ అయితే 23rd మనకైతే స్టార్ట్ అవ్వబోతుందండి. సో మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని మీరు ఫాలో అవ్వచ్చండి. బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ బ్యాంక్ ప్రిపరేషన్ అండి. సో బెస్ట్ ఎడ్యుకేటర్స్ ఉంటారు, ఆల్మోస్ట్ 70+ ఎడ్యుకేటర్స్ అయితే ఉంటారండి. యాక్సిలరేటర్ బ్యాచ్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ అండి. 2021 23rd June 2021 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏఎస్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీపీఓ క్లర్క్ 2021 ప్రీ ఎగ్జామ్ విత్ టీమ్ ఏవీపీ అండి. ఓకేనా? రన్ విజయ్ సెట్ 2021 23rd June 2021 స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ స్ట్రాంగ్ లైన్అప్ ఆఫ్ బ్యాచెస్ ఆన్ 23rd June అండి. ఓకే, రేపంచి అయితే స్టార్ట్ అవుతాయండి. నెక్స్ట్ స్ట్రాంగ్ లైన్అప్ ఆఫ్ బ్యాచెస్ స్టార్ట్స్ ఆన్ 23rd June, ఇంపార్టెంట్. నెక్స్ట్ స్ట్రాంగ్ లైన్అప్ ఆఫ్ బ్యాచెస్ స్టార్ట్స్ ఆన్ 23rd June, ఇది కూడా మనకైతే స్టార్ట్ అవుతుందండి. చాలా చాలా మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు అండి బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు. మరి అనకాడమీ కంబ్యాట్ పేరుతో స్కాలర్షిప్ టెస్ట్ అయితే ఎవ్రీ సండే 10 AM స్టార్ట్ కావడం అయితే జరుగుతుందండి. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు ఎవరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్, RKT10. మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం కోర్సు తీసుకుంటే లేదా ఇందులో ఫ్రీగా ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ప్రైస్ హైక్ అనేది చాలా చాలా తగ్గిందండి. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో సేవ్ బిగ్ ఆన్ కోంబో అండి. ఓకేనా? బ్యాంక్ ఎస్ఎస్సి కోంబోగా చెప్పుకోవచ్చు. 1 ఇయర్కి 7,999 అండి, 2 ఇయర్స్కి 9,999 మాత్రమే అవుతుంది. ఓకేనా అండి? సో చాలా అంటే చాలా మంచి ఆఫర్గా చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వారు అందరూ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, జస్ట్ క్రాక్ ఇట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 22 జూన్ 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే చూడబోతున్నామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరు మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికి సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్, ఓకేనా, కరెంట్ అఫైర్స్ డైలీ మెటీరియల్ మీకు కావాలనుకుంటే, అట్ ద సేమ్ టైం డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు అనకాడమీలో రావచ్చండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ మన ప్రొఫైల్ లింక్ పైన క్లిక్ చేసి, సో ఇక్కడ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, దానిపైన క్లిక్ చేసి వీడియో డిస్క్రిప్షన్లో చివరిగా ఉంటుంది, సో అక్కడ మీరు ఎన్రోల్ అయితే చేసుకోవచ్చండి. మన కోడ్ RKT10 యూజ్ చేయండి. ఓకేనా అండి? అందరూ కూడా ఏపీపీఎస్సీ క్యాలెండర్లో ఉద్యోగాలు విడుదల చేయాలనుకున్న వారు అందరూ కూడా మీ సపోర్ట్ని అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. కానిస్టేబుల్ కావచ్చు, ఇక అన్నిటికండి, అన్నిటికీ దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో, దేనికి ప్రిపేర్ అవుతున్నారో దాన్ని మెన్షన్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఈ కామర్స్ మార్కెట్ నిబంధనలను కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వము ఏ వినియోగదారుల చట్టానికి సవరణలకు ప్రతిపాదించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, వినియోగదారుల రక్షణ చట్టము 2020కి. వివరాలు చూద్దాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ మార్కెట్లకు నిబంధనలను కఠినతరం చేయాలని భారత్ యోచిస్తుంది. మరియు 2020లో వినియోగదారుల రక్షణ అంటే ఈ కామర్స్ నిబంధనలను పలు సవరణలకు తిరస్కరించింది. నేపథ్యం చూద్దాం. చిన్న వ్యాపారాల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కామర్స్ మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని మరియు ఆన్లైన్ రీటైలర్లచే లోతైన తగ్గింపు ఉందని వారు ఆరోపించారు. మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇండియా వంటి పెద్ద ఈ కామర్స్ సంస్థల స్థలాలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఈ సవరణలు అయితే ప్రతిపాదించబడ్డాయి. అంటే భారతదేశంలో మోనోపలీకి అయితే ఇవి ట్రై చేస్తున్నాయండి. మోనోపలీ అంటే ఫ్లిప్కార్ట్, అమెజానే, సో ఇక్కడ మేమే ఉండాలి, మేము తప్ప వేరే వారు ఎవరు కూడా సస్టైన్ అవ్వడానికి వీలు లేదు అన్నట్లుగా ప్రయత్నిస్తున్నట్లయితే సో వీరికి తెలియడంతో సో దీనిపైన వినియోగదారుల చట్టం పైన సవరణలు చేయడం అయితే జరుగుతుంది. మన భారతదేశంలో లేదా దేశంలో లాంఛనంగా ప్రారంభించనున్న ఎల్లో గోల్డ్ 48 దేనికి సంబంధించింది? మన దేశంలో లాంఛనంగా ప్రారంభించనున్న ఎల్లో గోల్డ్ 48 దేనికి సంబంధించింది? ఆప్షన్ బి అండి, పసుపు పుచ్చకాయలు, ఎల్లో లెమన్స్, ఎల్లో వాటర్ మిలాన్స్. వివరాలు చూద్దాం. జర్మన్ వ్యవసాయ రసాయనాల ప్రధాన బేయర్ అయినటువంటి వాణిజ్యపరంగా సెమీనిడ్ బ్రాండ్ అనేటువంటి దాని క్రింద భారతదేశంలో ఎల్లో గోల్డ్ 48 అని పిలువబడే పసుపు పుచ్చకాయ రకాన్ని వాణిజ్యపరంగా ప్రారంభించింది. మరి పసుపు పుచ్చకాయ గురించి బేయర్ యొక్క ప్రపంచ పరిశోధన మరియు అభివృద్ధి ప్రయత్నాలలో పసుపు పుచ్చకాయ ఉన్నతమైన, నెక్స్ట్ జర్మాజామ్ నుంచి అభివృద్ధి చేయబడింది.
పసుపు పుచ్చకాయ రకాన్ని 2 సంవత్సరాల స్థానిక పరీక్షల తర్వాత భారతదేశంలో వాణిజ్యంగా ప్రవేశపెట్టడాన్ని మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి పసుపు బంగారం అంటే ఎల్లో గోల్డ్ 40H, సో దిగుబడి సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, మంచి వ్యాధి రక్షణ సామర్థ్యము మరియు పెస్ట్ టాలరెన్స్ మరియు పుచ్చకాయ సాగుదారులకు ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా అధిక దిగుబడి అయితే ఇది అందిస్తున్నాయండి పసుపు పుచ్చకాయ. సో తీయానే ఉంటుందండి, నో ప్రాబ్లం. మరి పసుపు బంగారము ఎల్లో గోల్డ్ 48 రకము అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు సాగుకు బాగా సరిపోతుంది. హార్వెస్ట్ ఏప్రిల్ నుంచి చేయవచ్చు, తర్వాత జూలై మధ్య వరకు కూడా మార్కెట్లో లభిస్తుంది అంటూ మనకైతే మెన్షన్ చేయడానికి చూడవచ్చు. నెక్స్ట్, అత్యధిక సామర్థ్యం గల లేజర్ డ్రోన్ విజయవంతంగా పరీక్షించినటువంటి దేశం ఏది ఇటీవల? అత్యధిక సామర్థ్యం గల లేజర్ డ్రోన్, ఆన్సర్ ఆప్షన్స్ అండి ఇజ్రాయెల్. వివరాలు చూద్దాం. ఇజ్రాయెల్ మిలిటరీ డ్రోన్లను కాల్చగల సామర్థ్యం కలిగిన గాలిలో అధిక శక్తి గల లేజర్ను విజయవంతంగా పరీక్షించింది. సో మనం ఇటీవల చూసామండి, సో ఇక్కడ ఉన్నటువంటి లేజర్ డ్రోన్స్ గాజా పైన ఉగ్రముఖలు దాడి చేసినప్పుడు 90% వాటిని తిప్పుకొట్టాయండి కదా. సో 90% కాదండి, 200% మేము ప్రతి ఒక్క మిసైల్ను అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశంతో అత్యధిక సామర్థ్యం కలిగినటువంటి ఒక లేజర్ డ్రోన్ అయితే పరీక్షించడం జరిగిందండి విజయవంతంగా. ముఖ్యమైన విషయాలు చూద్దాము. ఇజ్రాయెల్ ఇప్పటికే పెద్ద మరియు అధునాతన వాయు రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. ఈ వ్యవస్థ 2021 మే 11 రోజుల యుద్ధంలో గాజా నుంచి కాల్పులు జరిపిన వేలాది రాకెట్లపై 90% సమర్థత రేటును కలిగి ఉంది. మరి ఇజ్రాయెల్ యొక్క లేజర్ రక్షణ వ్యవస్థ గురించి, లేజర్ అనేది ఎల్బిట్ సిస్టమ్తో అభివృద్ధి చేయబడిన ఒక నమూనా. ఇది ఒక పౌర విమానంలో అమర్చబడుతుంది, అంటే మామూలుగా మనం ప్రయాణించేటువంటి విమానంలోనే అమర్చబడుతుంది. మరియు మధ్యధర సముద్రంలో ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో డ్రోన్లను విజయవంతంగా పరీక్షించడము జరిగింది. ఫైర్ చేశారు, కాల్చడం అంటే ఏంటి, ఫైర్ చేశారు. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏ దేశంలో ఉంది? గ్రేట్ బ్యారియర్ రీఫ్, ఆన్సర్ ఆప్షన్ డి అండి ఆస్ట్రేలియా. అతిపెద్ద పగడపు దీవులు. ప్రమాదంలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ను చేర్చాలని యుఎన్ కమిటీ సిఫారసు చేసింది. మరి ఈ సిఫారసులను ఆస్ట్రేలియా వ్యతిరేకిస్తుంది. ఇది రాజకీయ జోక్యాన్ని నిందిస్తుంది. ముఖ్యమైన విషయాలు. ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ కమిటీ ఈ సిఫారసు చేసింది. మరి ఈ కమిటీ యునెస్కో క్రింద ఉంది, ఓకేనా, యునెస్కో ఆధ్వర్యంలోనే పనిచేస్తుందండి. మరి వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ అయినటువంటి ఈ యొక్క పగడపు దీవులు ప్రమాద జాబితాలో చేర్చాలి అంటూ అయితే మెన్షన్ చేయడం జరిగింది. జాబితా చూద్దాం. గ్రేట్ బ్యారియర్ రీఫ్ను ప్రమాదంలో ఉన్న జాబితాలో ఉంచడానికి 4 ఏళ్లుగా ఆస్ట్రేలియా పోరాడుతూ వస్తుంది. మరి ఈ రీఫ్ యొక్క దృక్పథము పేలవంగా ఉందని యునెస్కో 2015 మెన్షన్ చేసింది. అయితే ఇది సైట్ యొక్క స్థితిని మార్చలేదు. 2015 నుంచి గ్రేట్ బ్యారియర్ రీఫ్ తీవ్రమైన సముద్ర హీట్ వేవ్స్, అంటే వేడి గాలుల కారణంగా ప్రధానంగా 3 ప్రధాన పగడపు బ్లీచింగ్ సమస్యలను లేదా సంఘటనలను అయితే ఎదుర్కొంది అండి. సో మనం చూస్తాం కదండి పగడాలు అంటాము, పగడాలు అవి ఎక్కడి నుంచి వస్తాయండి మనకి? పగడాలు అనేవి ఈ యొక్క కోరల్ ఐలాండ్స్ నుంచే వస్తాయి, ఓకేనా, పగడపు దిబ్బల నుంచే ఆ జీవుల నుంచి వస్తాయండి, ఓకేనా, ఇంపార్టెంట్. ఇటీవల అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ కోచ్ కమిటీ సభ్యులుగా నియమితులైన 2వ భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ తడాంగ్ మీను. అరుణాచల్ ప్రదేశ్ మహిళ డాక్టర్ తడాంగ్ మీను రాష్ట్రంలో మొదటి మరియు అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ కోచ్ కమిటీ సభ్యురాలుగా నియమితులైన దేశంలో 2వ భారతీయ మహిళ. మరి బాక్సింగ్ రంగంలో ఆమెకున్న అపారమైన జ్ఞానము మరియు అనుభవం కోసము ఆమెను ఏఐబిఏ నియమించింది. డాక్టర్ తడాంగ్ ప్రస్తుతము రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయంలో శారీరక విద్య యొక్క హెచ్ఓడిగా ఉన్నారు, అంటే ఫిజికల్ డిపార్ట్మెంట్లో. మరియు 2 సంవత్సరాల పాటు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమెన్స్ కమిషన్ చైర్మన్గా అయితే కొనసాగుతారు. మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్కి మొదటగా ఎన్నికైన భారతీయురాలు ఎవరండి? కామెంట్ చేయాలి, ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ హ్యూమనిస్ట్ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున నిర్వహిస్తారు? అంతర్జాతీయ హ్యూమనిస్ట్ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ బి అండి జూన్ 21.
ప్రపంచ హ్యూమనిస్ట్ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్లో జరుపుకుంటారు. ఇది సాధారణంగా జూన్ 21న వస్తుంది. ఈరోజు హ్యూమనిజం గురించి ఒక తాత్విక జీవిత వైఖరిగా మరియు ప్రపంచంలో మార్పును ప్రభావితం చేసే మార్గంగా అవగాహన కల్పించడమే దీని యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. మరి ఈ రోజును 1980లో ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్ నిర్వహించింది. ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్, సో ఇదొక హ్యూమనిస్ట్ నాస్తికుడు, హేతువాది, నైతిక సాంస్కృతి, లౌకికవాద మరియు ఇతర ఫ్రీ థాట్ గ్రూప్ల కొరకు ప్రపంచ సమైక్యగా చెప్పుకోవచ్చు. నాస్తికులు ఎవరైతే దేవుడిని నమ్మరో వారంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడ్డారండి, వారి గ్రూపే ఇది. భారతదేశం ఇటీవల హిందూ మహాసముద్రంలో ద్వైపాక్షిక వ్యాయామము ఏ దేశ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్తో కలిసి నిర్వహించింది? ఏ దేశంతో అండి? ఆప్షన్ సి, జపాన్. ఇండియన్ నేవీ మరియు జపనీస్ మ్యారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఓడలు హిందూ మహాసముద్రంలో సంయుక్త నావికాదళ వ్యాయామంలో పాల్గొని ఉచిత మరియు బహిరంగ ఇండో పసిఫిక్లను అయితే గ్రహించాయి. హిందూ మహాసముద్రంలో ఐఎన్ఎస్ కులిష్ P-63తో పాటు జేఎస్ కషీమా TV-3508 మరియు జేఎస్ సెటోయూకి అనేటువంటి యుద్ధ నౌకలు అయితే ఈ యొక్క ద్వైపాక్షిక వ్యాయామంలో పాల్గొన్నాయండి. భారతదేశం మరియు జపాన్ మధ్య నావికా సహకారము సంవత్సరాలుగా పరిధి మరియు సంక్లిష్టతలతో చాలా బాగా పెరిగింది, సంబంధ బాంధవ్యాలు అయితే పెరిగాయన్నట్లుగా మనకైతే మెన్షన్ చేశారు. ఇటీవల ఏ ప్రముఖ రసాయన శాస్త్రవేత్త యూరోపియన్ కానిపేటెంట్ కార్యాలయ దేశాలు విభాగంలో యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు 2021తో సత్కరించబడ్డారు? ఎవరండి మరి? సో ప్రముఖ భారతీయ రసాయన శాస్త్రవేత్త అండి, చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ, సుమిత్ర మిత్రా. ఓకే, వివరాలు చూద్దాం. భారతీయ అమెరికన్ రసాయన శాస్త్రవేత్త సుమిత్ర మిత్రాకు యూరోపియన్ కానిపేటెంట్ కార్యాలయ దేశాలు విభాగంలో యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు 2021తో సత్కరించారు. మరి బలమైన మరియు మరింత సౌందర్యవంతంగా ఆహ్లాదకరమైన సో పూరకాలను ఉత్పత్తి చేయడానికి నానో టెక్నాలజీని దంత పదార్థాలలో విజయవంతంగా రూపొందించిన మొదటి వ్యక్తి ఈమె. అంటే ఏవైతే పుచ్చిపోయిన దంతాలు ఉంటాయి కదండి, దాన్ని ఫిల్ చేయడానికి ఒక కొత్త రకమైనటువంటి నానో టెక్నాలజీని వీరు కనుగొన్నారు. మరి ఐరోపా యొక్క అత్యంత ప్రతిష్టాత్మక ఆవిష్కరణ బహుమతులలో ఒకటైన ఈ అవార్డును యూరోపియన్ పేటెంట్ ఆఫీస్ ప్రతి సంవత్సరము యూరోప్ మరియు వెలుపల ఉన్న అత్యుత్తమ ఆవిష్కర్తలను గుర్తించి వారికైతే అందజేస్తుంది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి యువ ఉద్యోమ్య యోజన, ఏంటండి ముఖ్యమంత్రి యువ ఉద్యోమ్య యోజన మరియు ముఖ్యమంత్రి మహిళా ఉదయామి యోజన అనేటువంటి రెండు ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించారు ఏ రాష్ట్ర ప్రభుత్వము? ఆప్షన్ బి అండి, బీహార్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి యువ ఉద్యోమి యోజన మరియు ముఖ్యమంత్రి మహిళా ఉదయమి యోజనను సో వీటికైతే నామకరణం చేసి రెండు ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉదయమి యోజన పథకం క్రింద అన్ని వర్గాల యువత మహిళల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఈ రెండు పథకాలు ప్రారంభించబడ్డాయి. 2020 బీహార్ ఎన్నికల సందర్భంగా ఈ పథకాలను ముఖ్యమంత్రి వాగ్దానం చేసి ఇప్పుడైతే ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక సెంట్రల్ యూరోపియన్ యూనియన్ యూనివర్సిటీ ఓపెన్ సొసైటీ ప్రైజ్ 2021 అవార్డు పొందిన కేకే శైలజ ఏ రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కేరళ అండి. వివరాలు చూద్దాం. కేరళ మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజకు ప్రతిష్టాత్మక సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఓపెన్ సొసైటీ ప్రైజ్ 2021 లభించింది. కరోనా సమయంలో ఆమె అందించిన సేవలు, చూపిన నాయకత్వ పటిమకు ఈ అవార్డు లభించినట్లుగా సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ప్రకటించింది. కరోనా కారణంగా అవార్డు ప్రధానోత్సవ వేడుకలను వర్చువల్గా నిర్వహించినట్లు జూన్ 19న యూనివర్సిటీ తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ఆమె అత్యుత్తమ ప్రజాసేవకురాలిగా సిఈయు అధ్యక్షులు మైకెల్ ఇగ్నేషిప్ ప్రకటించారు. తన సేవ ద్వారా ప్రపంచంతో పాటు యువ మహిళలకు ఆమె మార్గదర్శకంగా చూపించనట్లుగా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, ఇద్దరు సంతానం ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులు అంటూ ఏ రాష్ట్రం ఇటీవల ప్రకటించింది? కేవలం ఇద్దరే ఉండాలండి, ఇద్దరికి మించి ఇంకొకరు ఎక్కువగా ఉన్నా కూడా ఏ ప్రభుత్వ పథకాలు అయితే వర్తించవు అంటూ ప్రకటించిన రాష్ట్రము? ఆప్షన్ సి, అస్సాం. జనాభా పెరుగుదలకు కళ్ళెం వేయడమే లక్ష్యంగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.
ఇద్దరు సంతానం ఉన్న కుటుంబాలకే రాష్ట్రంలో అమలయ్యే పలు పథకాల నుంచి లబ్ధి పొందే అవకాశం ఉంటుందని కల్పిస్తామని సో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జూన్ 19 స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలకు మాత్రమే ఇద్దరు సంతానం నియమాన్ని అమలు చేస్తున్నామని, ఆ తర్వాత క్రమక్రమంగా అన్ని పథకాలకు కూడా ఈ నియమాన్ని తప్పనిసరి చేస్తామని ఆయన ప్రకటించారు. అస్సాంలో కేంద్ర పథకాలకు ప్రస్తుతము ఈ నియమము వర్తించదు. పాఠశాల కళాశాలల్లో ఉచిత ప్రవేశము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలకు ఈ నియమాన్ని విధించబోమని హిమంత వివరణ ఇచ్చారు. మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే గృహ పథకాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, ప్రముఖ డిస్కవరీ ఛానల్ అందరికీ తెలుసు కదండి. సో డిస్కవరీ, సో ఈ ఛానల్లో కాళేశ్వరం పథకం అండి, కాళేశ్వరం ఎత్తిపోతల అండి, తప్పుపడింది ఇక్కడ, యా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక డాక్యుమెంటరీని ఏ పేరుతో ప్రసారము చేయనుంది. 25వ తారీఖు ప్రసారం అవుతుందండి. ఏ పేరుతో అంటే ఆప్షన్ ఏ లిఫ్టింగ్ ఏ రివర్. కాళేశ్వరం ఎక్కడుందండి మరి? తెలంగాణ రాష్ట్రంలో. వివరాలు చూద్దాం. ప్రపంచంలో అత్యంత భారీ స్థాయిలో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై 2021 జూన్ 25 డిస్కవరీ ఛానల్లో ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రసారం కానుంది. లిఫ్టింగ్ ఏ రివర్ పేరుతో గంట పాటు సాగనున్న ఈ డాక్యుమెంటరీ జూన్ 25 రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు అయినప్పటికీ ఇప్పటి వరకు జరిగిన పలు పనులను చూపుతూనే ప్రాజెక్టు పూర్తి చేసే క్రమంలో ఎదురైన అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో చూపనున్నారు. ఇంగ్లీష్ సహా 6 భారతీయ భాషల్లో దీన్ని ప్రసారం చేయనున్నారు. నెక్స్ట్ వన్, ఇంకొకటి కూడా తెలంగాణకు సంబంధించింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ అర్బన్ జిల్లాను ఏ జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వము. ఏ జిల్లాగా మార్చారండి వరంగల్ అర్బన్ని? వరంగల్ రూరల్ మరియు అర్బన్ అనేవి రెండు ఉండే కదా, చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, హన్మకొండ జిల్లాగా మార్చారండి, హన్మకొండ జిల్లా. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు జూన్ 21 శంకుస్థాపన చేశారు. అలాగే హన్మకొండలో 57 కోట్లతో 3 అంతస్తుల్లో సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరము సీఎం మాట్లాడుతూ హన్మకొండ జిల్లాగా వరంగల్ అర్బన్ జిల్లా పేరును మార్చనున్నట్లుగా వెల్లడించారు. మరి వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా మార్చనున్నట్లుగా తెలిపారు. జిల్లాల కొత్త పేర్లపై త్వరలో ఉత్తర్వులు వెలువడతాయని పేర్కొన్నారు. వరంగల్లో దంత వైద్యశాలను కూడా ఏర్పాటు చేశారండి. తెలంగాణలో హైదరాబాద్తో పాటు మరో 4 నగరాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సో సీఎం కేసీఆర్ గారు అన్నారు. హైదరాబాద్లో జనాభా విపరీతంగా పెరిగిపోయిందని, రాష్ట్రం మొత్తం హైదరాబాద్పై ఆధారపడితే జిల్లాలకు నష్టం కలుగుతుందన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ వైద్య విధానం కెనడాలో ఉందని తెలిసిందని, కెనడా వైద్య విధానంపై అధ్యయనానికి ఒక బృందాన్ని కూడా అక్కడికి పంపినట్లుగా అయితే మెన్షన్ చేశారండి. సో కెనడాను మించినటువంటి వైద్య విధానం రాష్ట్రంలో అమలు చేస్తామని పేర్కొన్నారు. అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా? హైదరాబాద్ని ఏం చేస్తామన్నారండి? డల్లస్ అండి, డల్లస్. టెక్సస్. ఓకేనా? టెక్సస్ కాలేదండి, హైదరాబాద్ అయింది. ఒక్క రోడ్డు పైన ఒక్క చిన్న గుంత కూడా ఉండదండి కదా. రైట్, నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏ రోజున జరుపుతారు? ఆన్సర్ ఆప్షన్ డి జూన్ 21. 2021 జూన్ 30 నాటికి ఆధార్తో అనుసంధానం కాకపోతే ఆదాయ పన్ను చట్టము 1961లోని ఏ విభాగము పాన్ కార్డును పనిచేయనిదిగా ప్రకటిస్తుంది? పాన్ కార్డుని. ఆన్సర్ ఆప్షన్ ఏ సెక్షన్ 234H. దేంతో అండి ఇది? ఆధార్తో అనుసంధానం కంపల్సరిగా కావాలి. నెక్స్ట్ వన్, ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం ఏ రోజున గుర్తించబడుతుంది? అంటే ఆప్షన్ సి 21 జూన్. భారతదేశంలో అత్యంత జీవించగలిగే నగరంగా ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020లో అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏంటి అంటే బెంగళూరు. ప్రపంచ మానవతా దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారంటే ఆప్షన్ డి 21 జూన్. 2021 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న ఆటగాడు ఎవరంటే ఆప్షన్ ఏ మ్యాక్స్ వెర్సెప్టెన్. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్ సి జూన్ 21. 2021 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి శ్రేయస్సు కోసము యోగా, యోగా ఫర్ వెల్బీయింగ్. 2021 ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి 100 ఇయర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ హైడ్రోగ్రఫీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ రిఫ్యూజ్ డే 2021? ఆప్షన్ సి అండి టుగెదర్ వి హీల్ లర్న్ అండ్ షైన్. ఓకేనా అండి? ఇంపార్టెంట్ క్వశ్చన్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. విజయనగర రాజుల కాలంలో అత్యంత ఆదరణ పొందిన సంగీత పరికరం ఏది అంటే ఆప్షన్ టూ అండి వీణా. నెక్స్ట్ వన్, భగవద్గీతను మరాఠీ భాషలోకి అనువదించిన వారు ఎవరు?
ఆప్షన్ 1 ఏక్నాథ్. కాకతీయుల కాలంలో కూనవరం దేనికి ప్రసిద్ధి? ఆప్షన్ 4 అండి, కత్తుల పరిశ్రమ, కూనవరం. ప్రచ్ఛన్న బుద్ధుడు అని ఎవరిని అంటారు? ప్రచ్ఛన్న బుద్ధుడు. ఆప్షన్ 4 ఆదిశంకరాచార్యులు. క్వీన్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఏ సంగీత పరికరాన్ని పిలుస్తారు? క్వీన్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, వయలిన్, ఫిడెలిన్ లేదా వయలిన్ అంటారు. భారతదేశంలో నిర్మించిన తొలి పాలరాతి సమాధి ఏది అంటే ఆప్షన్ 3 అండి, హౌషంగా సమాధి, హౌషంగాబాద్లో ఉన్నటువంటి సమాధి. దశావతార గుహను రాష్ట్రకూటులు ఏ కాలంలో ఎక్కడ చిత్రీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఎల్లోరా. ఎన్ని సంవత్సరాలు పూర్తయిన కట్టడాలకు ప్రాచీన కట్టడ హోదాను భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 100 సంవత్సరాలు. కద్రి గోపాలనాథ్ అయ్యార్ ఏ సంగీత పరికరము వాయించుటలో దిట్ట? ఆన్సర్ ఆప్షన్ 2 షాక్సిఫోన్. ఓకే, షాక్సాఫోన్, షాక్సాఫోన్. తీర దేవాలయాలు ఏ దేవునికి అంకితము? ఆన్సర్ ఆప్షన్ 1 శివుడు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సో మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.